నా కవితా శీర్షిక వెచ్చని ఆలోచనలు. వెచ్చని ఆలోచనలు పొదిగిన విత్తనం పదన తాకి పచ్చని పతాకమైంది. భూమిల పడ్డ ముత్యమంత మర్రిగింజ ప్రశ్నగా మొలకెత్తి మొగుడును తాకింది. ఎప్పుడైనా అడగడానికి ఆకాశమే హద్దు. పరిశీలించడం జీవులందరికీ టార్చ్ లైట్ వంటిది. కూడలు మర్రిమాను కింద లోకమంతా కూర్చొని జవాబుల జల్లెడబట్టాలే. కిటికీ ద్వారాలు మూసేస్తే జీవితమంతా ముసమర్ర సఫకేషన్. బలిమీటికి కిటికీ ద్వారాలు మూసేస్తే జీవితమంతా ముసమర్రని సఫకేషన్. ఏమిటి ఎట్లా అనేది ఒక వెలుగు రేఖ. చీకటిని చీలుస్తూ నేల మీద ప్రసరించాలి. తలకాయలోంచి తార్కిక వాక్యం రాలి. తాత్విక చింతన వెలుగులు పూయాలి. తాత్విక చింతన వెలుగులు పూయాలి. ఎందుకు అనేది అనాది నుంచి మెదడును తొలుస్తున్న పులి రాపిడి మెరుపు. ఎందుకనేది ఒక మెరుపు. హేతుకు ఋతువులై సాగిన కాలం. వద్దు వద్దంటే దేశమంతా ఘటిక చీకటి. హేతువు ఋతువులై సాగిన కాలం. ఇప్పుడు వద్దు వద్దంటే దేశమంతా ఘటిక చీకటి. నమ్మకం వేరు, పట్టి నమ్మించడం వేరు, శాస్త్రం వేరు, సంప్రదాయం వేరు. ప్రశ్నోత్తరాన్ని సర్వనాశనం చేస్తే ప్రాపంచిక అజ్ఞానం రాజ్యం చేస్తుంది. ప్రాపంచిక అజ్ఞానం రాజ్యం చేస్తుంది. ప్రశ్న పాలపిట్ట రెక్కల సౌందర్యం. హేతువు కాలజ్ఞానపు తీతువు పిట్ట. నమస్కారం.